నమస్కారం, పీవీపీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్, ఆనందోత్సాహాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేనలో చేరిక. జగన్ నాయకత్వంలో 98.5% వాగ్దానాలు అమలు, రాజ్యసభ సభ్యులు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా. పవన్ వల్ల కాపులకు మేలు జరిగిందా? మంత్రి బొత్స సత్యనారాయణ. సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది తెలుగు చిత్రం ట్రిపుల్ ఆర్. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటు నాటు రికార్డులకెక్కింది. హాలీవుడ్ పాటలను తలదన్నుకుంటూ చివరి వరకు చేరిన నాటు నాటు విజేకత ఎగరవేసింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటను చంద్రబోస్ రచించగా కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటు నాటు పాటకు ఎన్టీఆర్ రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ అవార్డులు సాధించింది. అయితే తాజాగా ఆస్కార్ గెలుచుకున్న ఈ నాటు నాటు సాంగ్ ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ సహా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. రిహన్నా పాడిన లిఫ్ట్ మీ అప్, టేలర్ స్విఫ్ట్ పాడిన కరోలినా, లేడీ గగా పాడిన హోల్డ్ మై హ్యాండ్ పాటలను వెనక్కి నెట్టి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఆసియా పాటగా నాటు నాటు నిలిచింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్ కుమారే పేపర్ లీక్ కారణమని పోలీసులు గుర్తించారు. ఓ యువతి కోసమే ప్రవీణ్ ఇదంతా చేశాడని తెలిసి అధికారులు షాక్ అయ్యారు. తరచూ ప్రవీణ్ను కలిసేందుకు ఆ యువతి వచ్చేదని, ఇదంతా యువతి కోసమే చేశాడన్న విషయం కలకలం రేపుతోంది. టీఎస్పీఎస్సీ సెక్రటరీ వద్ద పీఏగా పనిచేసే ప్రవీణ్ ఆ యువతి కోసం గుర్తుచప్పుడు కాకుండా టౌన్ ప్లానింగ్ పేపర్ని లీక్ చేశాడు. ప్రవీణ్ టీఎస్పీఎస్సీలో ఉద్యోగి, అంతకు మించి బోర్డు చైర్మన్కి పీఏగా ఉన్నాడు. ఆ యువతి కోసం ఎందాకైనా వెళ్దామనుకున్నాడు ప్రవీణ్. అక్కడ పనిచేసే రాజశేఖర్ అనే ఉద్యోగికి భారీగా డబ్బు ఆశ చూపాడు. అనంతరం అతడి కంప్యూటర్ నుంచి టీఎస్పీఎస్ చైర్మన్ పేరుతో లాగిన్ అయ్యాడు. అతడికి ఐడీ పాస్వర్డ్ ముందే తెలుసుండడంతో మొత్తం వ్యవహారం క్షణాల్లోనే కానిచ్చేశాడు. అయితే ప్రశ్నపత్రం డౌన్లోడ్ అయితే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి అలా కాకుండా ఫోటోలు తీసుకున్నాడు. టీఎస్పీఎస్సీలో ఉద్యోగి ప్రవీణ్ విధులు దుర్వినియోగం చేసి పేపర్ లీక్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలను గుర్తించారు. దీంతో వేలాది మంది జీవితాలతో చలకాటమాడింది ఎవరన్న దాన్ని తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పాటు లీక్ చేసిన క్వశ్చన్ పేపర్ ప్రవీణ్ ఎంతమందికి ఇచ్చాడనే దాన్ని పరిశీలిస్తున్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన పలువురు నేతలు జనసేనలో చేరారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు జనసేన కండువా కప్పుకున్నారు. వారితో పాటు భీమిలి వైసీపీ నేతలు శ్రీ చంద్రరావు, దివాకర్ తదితరులు పార్టీలో చేరారు. వాళ్ళందరినీ పవన్ సాధారణంగా జనసేనలోకి ఆహ్వానించారు. టీవీ రామారావు 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014-2019లో టీడీపీ టికెట్ రాకపోవడంతో గత ఎన్నికల్లో వైసీపీలో చేరారు. పార్టీకి అనుగుణంగా నడుచుకున్నా తగిన గుర్తింపు లభించలేదంటూ ఇటీవల వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరులో పార్టీ అభ్యర్థి తానేటి వనితను గెలిపిస్తే ఆశించిన పదవిస్తానని సీఎం జగన్ అప్పట్లో చెప్పారని, తర్వాత కనీసం ఆయన కలిసే అవకాశం కూడా రాలేదని రామారావు చెప్పారు. వైసీపీలో కొందరికే పదవులు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ పదవైనా ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమీ చేయలేకపోవడం బాధ కలిగిస్తోందని, అందుకే వైసీపీని వీడి జనసేనలో చేరినట్లు తెలిపారు. స్వాగతం. ఈరోజు కొన్ని ముఖ్యమైన చేరికలు ఉన్నాయి. అందులో భాగంగా ముందుగా చాలా సీనియర్ రాజకీయ నాయకులు, శాసనసభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, జిల్లా నాయకత్వం, జిల్లా రాజకీయాల గురించి సుదీర్ఘమైన అనుభవం కలిగిన వ్యక్తి శ్రీ ఈదర్ హరిబాబు గారు, ఆయన ఈరోజున జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయన్ని ముందు వేదిక పైన ఆహ్వానిస్తున్నాను. వచ్చేపు
హరిబాబు గారిని మన పార్టీలోకి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సాదరంగా ఆహ్వానిస్తారు. రెండవ ప్రధాన చేరిక ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు శ్రీ టీవీ రామారావు గారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని, దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీ చేయని విధంగా 98.5% ఎన్నికల వాగ్దానాలకు అమలు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిందని రాజ్యసభ సభ్యులు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆదివారం పలు అంశాలు వెల్లడించారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు గడిచిందని అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని దాటి అనతి కాలంలోనే ప్రజల గుండెల్లో సీఎం జగన్ చోటు సంపాదించుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీ, నిరుపేదల పార్టీ అని, సామాజిక న్యాయానికి, మహిళల విద్య, రాజకీయ, ఆర్థిక సాధికారతలకు పెద్దపీట వేసిన పార్టీ అని అన్నారు. అన్నింటినీ మించి మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ భావించి 98.5% ఎన్నికల వాగ్దానాలను అమలు చేసిన నాయకుడు పార్టీ అని అన్నారు. గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్విభజన వరకు పరిపాలనా సంస్కరణలు చేపట్టి అన్ని ప్రాంతాలకు సమన్యాయం కోసం వికేంద్రీకరణను సిద్ధాంతంగా ఆచరిస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో బీజేపీకి ఆశాకిరణంగా మారారా? ఆయన మచ్చలేని రాజకీయ చరిత్రను బీజేపీ వాడుకుంటుందా? అసామాజిక వర్గాన్ని ఆయన కలుపుకుపోతారని భావిస్తోందా అనే చర్చలు ఏపీలో సాగుతున్నాయి. ఏదేమైతేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. కిరణ్ కుమార్ రెడ్డి భాజపాలో చేరనున్నట్లు సమాచారం. త్వరలో ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. బీసీల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడని, సరైన అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. అన్ని వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారని పేర్కొన్నారు. ఏలూరులో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు ప్రయోజనం జరుగుతోందని స్పష్టం చేశారు. సినిమాల్లో రాక్షసుల మాదిరిగా కొందరు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ వల్ల కాపులకు ఎలాంటి మేలు జరగలేదని తెలిపారు. గతంలో ఎప్పుడైనా రాజ్యసభ, ఎమ్మెల్సీ టికెట్లు బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఓడిపోయే స్థానంలో వర్ల రామయ్య గెలుస్తుందని అనుకునే స్థానంలో సీఎం రమేష్ లాంటి నాయకులకు టీడీపీ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు పవన్ వల్ల కాపులకు ఏమైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు.
మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కాపు సంక్షేమ సేన నేతల సమావేశంలో భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని, అందుకే ఓడిపోయానని వెల్లడించారు. తన అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారని, వారికి తనపై అభిమానం ఉన్నా ఎన్నికల్లో వాళ్ల కులాల నేతలకు ఓట్లు వేసుకున్నారని, వాళ్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. కాపులంతా తనకు ఓటేసుంటే భీమవరం గాజువాకలో గెలిచేవాడని అన్నారు. జాతీయ అంతర్జాతీయ సినిమాలు చేసే సత్తా తనకుందని పవన్ స్పష్టం చేశారు. కానీ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. 100 కోట్లు సంపాదించిన తృప్తి కంటే దివ్యాంగులను అక్కును చేర్చుకుంటే వచ్చే తృప్తి మిన్నా అని తెలిపారు. సీనియర్ రాజకీయ నాయకులు, విశిష్ట మంత్రిత్వ శాఖల్ని నడిపిన వ్యక్తి, వారు ఇక్కడ కూర్చున్నప్పుడు వారి మర్యాద కోసం, వారిని గౌరవించడం కోసం నేను స్టేజ్ ఎక్కకుండా ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను వారి పక్కన నుంచి. అందుకని పైకి ఎక్కకపోవడానికి కారణం మల్లీడు బాబీ గారు, చేగొండ హరిప్రకాష్ గారు వీరి ఆధ్వర్యంలో హరిరామ్ జోగయ్య గారి గైడెన్స్ తోటి ఇందాక ప్రదర్శించిన 15 నిమిషాల లఘు చిత్రం చాలా మంచి సందేశాన్ని ఇచ్చింది. ఈ 15 నిమిషాల ఇందాక మనం చూసిన ఈ లఘు చిత్రంలో సంఖ్యాబలం ఎక్కువ ఉండి, సంఖ్యాబలం ఎక్కువ ఉండి కూడా రాజకీయ భవిష్యత్తుకి రాజకీయ అధికారాన్ని చేజెక్కించుకోలేని పరిస్థితుల్లో ఉన్న కులాల్లో కాపు, తెలగ, బలిజ ఒంటరి సమూహాలు చాలా కీలకమైన ఇంత సంఖ్యాబలం ఉండి కూడా ఎందుకు ఇంకా కొద్ది మంది దగ్గర మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు ఫీజు రీయింబర్స్మెంట్లు చేయండి, ఇంకా అడుక్కునే పరిస్థితి ఎందుకుంది? ఎందుకంటే మన ఎవరి కులాల కోసం పట్టించుకునే నాయకులు లేరు. కులాలని వాడుకునే నాయకులు పదవులు సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు తప్ప కులాలకు ఉపయోగపడట్లేదు. నిజంగా కాపు సంక్షేమ సేన చేస్తున్న ఈ ప్రయత్నం మనస్ఫూర్తిగా, చాలా భారీగా, మనస్ఫూర్తిగా అభినందించదగ్గ చాలా గొప్ప పరిణామం. గతంలో కూడా ఈ కాపు సంఘాలకు సంబంధించి మిరియాల వెంకటరావు కాపునాడు ప్రారంభించినప్పుడు వారిని కూడా ఒకటి రెండు సందర్భాల్లో చాలా చిన్నప్పుడు నేను కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జోగి రమేష్, నీకు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే బీసీల గురించి మాట్లాడే పేటెంట్ హక్కులు ఏమైనా ఉన్నాయా? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున బీసీ సదస్సులో మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీ ఉపకులాలన్నీ సమైక్యంగా ఉండాలి, ఆర్థిక పరిపుష్టి సాధించాలి, తద్వారా బీసీలకు రాజ్యాధికారం దానంతకదే వస్తుందని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు కుంటిమద్ది జయరామరెడ్డి ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని తన పార్టీ కార్యాలయంలో జయరామరెడ్డి మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో తెలియకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడితే మేం చూస్తూ ఊరుకోం. జోగి రమేష్ ఘాటుగా హెచ్చరించారు. నీలాంటి కొంతమంది విధవలు పదవుల కోసం జగన్మోహన్ రెడ్డి సంఖకు తేనె వేసి నాకుతున్నారని జోగి రమేష్ మైక్ ముందుకు వచ్చి అరుస్తున్నావే, బీసీలు ఉద్ధరించింది మా నాయకుడే, మా నాయకుడు సంఘ సంస్కర్త, మరో అంబేద్కర్ అని గొప్పలు చెప్తున్నావే, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని బీసీ కుటుంబాలకు మంచి జరిగింది, ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. జయయాత్ర భారత మాతాకి జై. జోగి రమేష్, నీకు నోరు అద్దోదుపు లేకుండా పిచ్చుకుక్కలాగా మాట్లాడుతున్నావే. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న బీసీ సదస్సులో చెప్పింది ఏంటంటే, బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీలంతా ఆర్థికంగా ఎదగాలి, బీసీ ఉపకులాలన్నీ సమష్టిగా ఉండాలి, బీసీలలో ఆర్థిక పరిపుష్టి సాధిస్తే తప్పకుండా రాజ్యాధికారం మీ చేతికి వస్తుందని చెప్పారు. ఇవేమీ తెలియకుండా ఏదో కేవలం నీకు, మీ జగన్మోహన్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడేకి పేటెంట్ హక్కులు ఉన్నట్లు తప్పుడు మాటలు, నీచమైన మాటలు మాట్లాడుతున్నావే. జోగి రమేష్, నువ్వు సంఘం లాక్కుతాండేది, జగన్మోహన్ రెడ్డికి సంఘకు తేనేసి నాకుతాండేది నువ్వు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు విమర్శించే శక్తి స్థాయి ఉందా? నువ్వు ఏదో పవన్ కళ్యాణ్ గారు, నాదేండ్ల మనోహర్ గారు,
వేదిక ఇస్తే నువ్వు వచ్చి మాట్లాడే అంత అర్హత శక్తి సామర్థ్యాలు అంత తెలివితేటలు నీకున్నాయా? ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్తే వచ్చి పిచ్చుకుక్కట్లా వేసుకొని ఈ మీడియా ముందర కారు కూతలు కూసే నీవు ఏం తెలుసు నీకు? ఇప్పుడు నీకు మినిస్టర్ పదవి వచ్చింది, వచ్చినప్పటి నుంచి కనీసం బీసీలంతా ఉద్ధరించడం అంటున్నావు. బీసీలను ఉద్ధరించినావో లేదు కానీ కనీసం నీ కులంలో ఒక 1000 మందికి ఉపాధి చూపించావా? 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగావా? లేకపోతే 1000 మందికి ఏదన్నా చిన్న కుటీర పరిస్థితులు పెట్టుకోవడానికి ఏదైనా బ్యాంకు రుణ సదుపాయం కల్పించావని చెప్పి సూటిగా అడుగుతున్నావు. యోగి రమేష్, నీ కారు కూతలు పిచ్చి కూతలు రాష్ట్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీరేదో బీసీలను ఉద్ధరించేశాం, మా నాయకుడు దేశంలోనే బీసీలను ఉద్ధరించేసిన నాయకుడు అంబేద్కర్ తర్వాత ఈయనే సంఘ సంస్కర్త అని చెప్తున్నావు. మీరు చెప్తున్నటువంటి పచ్చబద్ధాలు కల్లి బొల్లి మాటలు అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నిజంగా మీరు బీసీలను ఉద్ధరించింటే ఒక జనసేన పార్టీ నిన్న బీసీ తదస్ తెస్తే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఉలిక్ పడుతున్నారు? ఎందుకు ఎగేసుకొని వచ్చి ఖయో ఖయో అని నీలాంటి కుక్కలతో అనిపిస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా మీరు బీసీలకు ఉద్ధరించేసింటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీకు అన్ని బీసీలు అందరూ మీకే సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు కదా. మీలాగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న బీసీలకు అది చేశాం ఇది చేస్తాం భవిష్యత్తులో అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇవ్వలేదు. అనవసరమైన హామీలు. కేవలం మీరు సమీక్షంగా ఉండండి, మీరు ఆర్థిక ప్రగతి సాధించండి, తద్వారా మీకు రాజ్యాధికారం వస్తుందని వారికి చెప్పాడే తప్ప మీలాగా కల్లిబొల్లి మాటలు చెప్పలేదు. మరీ ముఖ్యంగా మీరు బీసీలను ఉద్ధరించేసింటే కార్పొరేషన్ల ద్వారా ఎంతమంది బీసీలకు ఉపయోగపడింది, ఉపయోగం జరిగింది, ఎంతమంది కుటుంబాలకు లబ్ధి జరిగింది? కేవలం సంక్షేమ పథకాలు అరాకురగా కొంతమందికి కొన్ని కుటుంబాలకు ఇస్తూ ఇదే అభివృద్ధి అంటే ఎలా? అభివృద్ధిని పూర్తిగా విమర్శించారు. బీసీలను ఈరోజు పూర్తిగా అన్యాయం చేశారు. మీరు బీసీలకు అన్యాయం చేస్తూ వాటిని కప్పిపుచ్చుకునే కోసం ఏదో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం గూడులేని నిరుపేదల సొంతింటి కల నీరు గారుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పేదోడి బతుకులు మారుతున్నాయి, అనుకున్న ఆశలు నిరాశగానే మిగులుతున్నాయి. పేదల పేరిట అమలు చేస్తున్న పథకాలు అమలులో ఉన్నోడికే దక్కుతోంది, పేదోడు పేదోడుగానే మిగులుతున్నారు. అందుకు డబుల్ బెడ్రూమ్ పథకమే నిదర్శనం. డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ మంజూరు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో రాజకీయ రంగాలు అమ్ముకున్నాయి. పేదలకు ఇళ్లు ఉచితంగా ఇస్తున్నామంటూనే కాసులు కక్కుర్తి పడుతున్న కొంతమంది నాయకులు ఇంటి స్థలం కొనుగోలు పేరుతో డబ్బులున్నోడికి పేదోడి సొంతంటి కల తాకట్టు పెడుతున్నారు. కొరవి, డోర్నకల్, చిన్నకూడూరు తదితర మండలాల్లో కాసులు ఇచ్చినోళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అమ్మేస్తున్నారు. ఇంటి స్థలానికో రేటు, ఇళ్ళు నిర్మాణానికో రేటు చెప్పిన బేరం పెట్టి నాయకులు దోచుకుంటున్నారు. బెడ్రూమ్లు నోడికి ఇస్తున్నారు, ఇదేమిటని అడిగేవారు లేక నాన్ లోకల్ లీడర్లకు డబ్బులు నోడికి కట్టబెడుతున్నారు. గట్టిగా నిలదీస్తే 3 లక్షల స్కీమ్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని నాయకులు ఓరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని గోడులేని నిరుపేద ప్రజలు కోరుతున్నారు. ఓపెన్ ప్లేస్ ఉంటేనే చూస్తా అని అది అన్నారు, అది రాలే. మళ్ళొకటి దళిత బంధు, ఈ మధ్యన దళిత బంధు అని ఓపెన్ చేసిరు మీరు, అది ఎస్సీలకు చేరుకోలేదు. మళ్ళొకటి ఈ డబుల్ బెడ్రూమ్ వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అని ఇస్తారు. మళ్ళొకటి అది కూడా ఇచ్చినా కూడా ఎస్సీలకు మాల మాదిగలకు, తర్వాత అది కూడా ఎంఆర్ఐఎంఈడిఓ దాన్ని ఇంక్వైరీ చేయండి. మళ్ళొకటి ఇప్పుడు అదే చూసుకుంటే రెడ్డినాయక్ గారు, డోనకల్ నియోజకవర్గ డిఎస్ రెడ్డినాయక్ గారు 6 సార్లు వాటిని మన ఎమ్మెల్యే గెలిచిండు. గెలవక ముందుకేమో దళితులు నాకు ఓట్లు వేయండి, మళ్ళీ నీకు ఏదైనా మీకు నౌకర్లు ఇప్పిస్తా, అది లేదు. మళ్ళీ తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళకి గుర్తింపు లేదు. తెలంగాణ ఉద్యమాలు చేయని వాళ్ళు వచ్చి నేను ఉద్యమాలు చేసిన అని గద్దలెక్కటం. మళ్ళొకటి ఈ మన కేసీఆర్ గారు, డిఎస్ రెడ్డినాయక్ గారు ఓట్ల ముందు వచ్చి దళితులని ఓట్లు అడగటం తప్పించి మీరు ఓట్లు వేయండి. రెడ్డినాయక్ గారు డోనకల్ నియోజకవర్గ డిఎస్ రెడ్డినాయక్ గారు కోరేది ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యన ఎస్సీలకు డబుల్ బెడ్రూమ్ అని, మళ్ళొకటి దళిత బంధు అని, మళ్ళొకటి మళ్ళీ ఇది డబుల్ బెడ్రూమ్ని వేరే ఊరు వాళ్ళకి ఇస్తారు. కురివీల ఎస్సీలు అంటే మాలమాదిగలు కిరాయి కొంపలలో ఉంటారు. కాకపోతే అది కూడా చెప్పేది ఒకటే కోరేది ఏంటంటే, కిరాయి కొంపలలో ఉంటూ మళ్ళీ అది మళ్ళీ ఎంఆర్ఐఎంఈడిఓ ఉన్నారండి, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎస్సీలకు మాత్రం గుర్తించాలి. మళ్ళొకటి ఓట్ల ముందు వచ్చి ఓట్లేయండి, నాకు గెలిపియండి, నీకు మీ ఉపాధి పథకాలు అన్నో నీకు అమలు చేస్తాను మీకు ఎస్సీల కానీ కొరటం తప్పించి ఏ చేసిన తర్వాత దాఖలు లేవు. మళ్ళొకటి తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, కొరియల 10 మంది ఉన్నాము, ఆ 10 మందిని మీరు గుర్తించాలి. కాకపోతే ఒకళ్ళ 10 మందిని అంటున్నా కదా,
ఎంబీడీఓ ఎంఆర్ గ్రామ పంచాయతీ ఈవో సాబ్ ఉన్నారు కార్యదర్శులు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా మా తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి కోరేది ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమాలు చేసిన 10 మందికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నేను కోరుచున్నాను ఈ డిఎస్ రెడ్డినాయక్ గారిని మళ్ళొకటి ఈ మళ్ళా ఉదాహరణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు ఆదివారం పెద్దమంగర క్రాస్ రోడ్ అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ మండల మహిళా నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఈదురు అయలే మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా నేనున్నానంటూ భరోసా కల్పించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై బండి సంజయ్ వ్యాఖ్యల విషయంలో స్పందన కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని బీజేపీ నాయకుల తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకి సిగ్గుచేటని దేశంలో మోడీ వైఫల్యాలను కేసీఆర్ యావత్ భారతదేశం మొత్తం ఎత్తిచూపుతున్నందుకే కేసీఆర్ కుటుంబంపైన ఈ రకమైన దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మహిళా నాయకులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రొద్దుటూరు ప్రాంతీయ కార్యాలయం వద్ద ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివప్రసాద్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.